రైతులపైనా వ్యవసాయ శాఖ అధికారులపైన హుకుం జారీ చేస్తున్న ఖబర్దార్ ఇంకా తదితర పదాలన్నీ కూడా వాడింది. ఇది ఏ మేరకు సరైంది అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒక ఉన్నత స్థాయిలో అధికారులు ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కూడా వినలేదు. అందుకని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర నిల్వ ఉన్నటువంటి ధాన్యం 3 సంవత్సరాల దాకా పండించకపోయినా ఉన్నటువంటి ధాన్యం అయితే ఉంది. కానీ ఇదే సమయంలో ఇక్కడ బహుళ పంటల విధానం తీసుకురావాలని చెప్పేసి నిన్నమన్నర దాకా మేము కూడా వరితో పాటు బహుళ పంటల విధానం కూడా కొనసాగించాలి అనేటువంటిది ప్రచారం చేసింది. బహుజన బతుకమ్మ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సందర్భంగా ఇక్కడ అన్ని పంటలు పండేటువంటి అవకాశం ఉంది. గతంలోనేమో ఈ పంట మాత్రమే వేయాలి, ఆ పంట మాత్రమే వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసి రైతులపైన రుద్దింది. ఇప్పుడేమో తక్షణమే వరి పంట వెంటనే ఆపేయాలి అంటే ఎట్టుకోవాలి, ఏం కావాలి? ఇక్కడ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులన్నీ కూడా కడితే ఆ ప్రాజెక్టుల పేరుతోటి ఊర్లకు ఊర్లే ఖాళీ చేపిస్తుంది, వాళ్ళ నిర్వాసితులను చేస్తుంది. ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళకి ఎవరికి కూడా అందనటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే సందర్భంలో రైతాంగం పైన వాళ్ళ నెత్తిపైన పిడుగుపడ్డట్టు ఈ వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సరైంది? అందుకోసమే ఇక్కడ ప్రాజెక్టులు కట్టి ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారో స్పష్టమైనటువంటి వైఖరి ఒకటి బయటపడాలి. ఇంకొకటి, వెంటనే ఇట్లాంటి మాటలు మాట్లాడకంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులందరినీ కూడా పిలిచి అఖిల పక్ష సమావేశం జరిపి అందులో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆలోచనలు చర్చలు జరిపిన తర్వాత అసలు ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఏం తెలుసు, పండిస్తున్నటువంటి రైతులకు కదా తెలవాల్సింది. వాళ్ళకి దున్నుకోవడానికి భూమి ఇవ్వండి అని అడుగుతున్నారు చాలామంది. వాళ్ళకు భూమి ఇచ్చేది లేదు, భూమి ఉన్న వాళ్లకు ఏ పంటలు వేసుకోవాలన్న హక్కు లేదు. పండించిన తర్వాత పంటకు రేటు నిర్ణయించేటువంటి శక్తి అంతకంటే లేదు రైతులకు. ఇవాళ మీరే ధర నిర్ణయిస్తారు, మీరే పంట నిర్ణయిస్తారు, ఏం చేయాలో మీరే చెప్తారు, కానీ మళ్ళీ చేస్తే మాత్రం కబడతారంటున్నారు. ఇది సరైనది కాదు. ఈ రకమైనటువంటి చర్యలు ఇట్లాంటివి అన్నీ కూడా ఎప్పుడు చేసినటువంటి గతంలో ఎన్నడూ కూడా ఏ అధికారి ఇట్లాంటివి చేయలేదు. ఇట్లాంటివి వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అఖిల పక్ష సమావేశం జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.